నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పూలే గొప్ప సంఘ సంస్కర్త, నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ధ్వజం. దేశంలోనే మొట్టమొదటి నాటక గ్రంథాలయం విశాఖలో, కళా హృదయాల మనసు దోచేస్తున్న పుస్తకాలు. నష్టదాయక వ్యాపార ఆర్డినెన్సులను రద్దు చేయాలి, జగదంబ కోడలలో సిఐటియు ఆందోళన. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దుర్మార్గం, రోడ్డెక్కిన నర్సింగ్ స్టాఫ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర ఐఆర్క కార్పొరేషన్ డైరెక్టర్ కండ్రెడ్డి రామణపాత్రుడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్, రాష్ట్ర మత్స్యకార నగరాల యాత కార్పొరేషన్ల చైర్పర్సన్లు కోలా గురువులు, పోతిన సుజాత, పిల్లా సుజాత తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆ రోజుల్లో వెనుకబడిన కులాల అభ్యున్నతికి, మహిళల విద్యకు ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా బీసీసీఎల్ నాయకులందరికీ, ముఖ్యంగా పాత్రి గారికి అందరికీ, జ్యోతిరావు పూలే భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ సమాజంలో సామాజిక మార్పు జరగాలి, దళిత వెనకబడిన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి జరిగితే, సాంఘిక మార్పు జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరిగిందని చెప్పి అప్పట్లో ఆలోచించి, మహిళల యొక్క చదువు కోసం ఈ సమాజం మార్పు జరగాలంటే మహిళలు బాగా చదువుకోవాలి, అలాగే వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని చెప్పేసి అప్పట్లోనే ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళ వంతు కృషి చేసి ఇవాళ మనందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. ఈ సమాజం అభివృద్ధి జరగాలన్నా, లేకపోతే ఈ దేశం అభివృద్ధి జరగాలన్నా చదువే ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అప్పట్లోనే పోరాటం చేసి మన అందరికి కూడా ఆదర్శంగా నిలిచారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఆశయాల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో 56 కులాలకి బీసీ కార్పొరేషన్ ఇచ్చి బీసీల దృష్టిలో ఆయన ఒక దేవునిగా ఇవాళ నిలిచున్నారు. మన అందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ పూలేని ఆదర్శంగా తీసుకొని మన వంతు కూడా ఇక్కడ ఉన్న డైరెక్టర్లు కానీ అందరూ కూడా ఆ రోజుల్లో ఆయన మనందరం ఎదుగుదలకి కృషి చేశారు కాబట్టి ఇప్పుడు మనంతు కూడా మనం కృషి చేయాలని చెప్పేసి ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు బీసీల అభ్యున్నతికి పాటుపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి ఒక పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఈ 56 కార్పొరేషన్లు నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని, ఈరోజు అలాంటి మహానేత, అలాంటి మహానాయకుడు ఒక ముఖ్యమంత్రిగా తీర్చిదిద్ది బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన ఓ జ్యోతిరావు పూలే కానీ అలాంటి ఆయన అడుగుజాడల్లో నడవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భం. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలంలో ఉన్న షాపులను ఆక్రమణలు అంటూ జీవీఎంసీ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం ఆ స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో కలిసి ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీ వరకు హైకోర్టులో స్టే ఉండగా గోడ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. 60 ఏళ్లుగా ఉన్న షాపుల వద్ద మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చుట్టుపక్కల ఎస్పీ కార్యాలయం, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఉండగా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగే అవకాశం ఉందా అంటూ మండిపడ్డారు. శనివారం అంటేనే విశాఖలో ప్రజలు భయపడుతున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఆక్రమణ స్థలాలు, భూ కబ్జాల స్వాధీనం, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసింది.
గీతం యూనివర్సిటీలో అదనంగా ఉన్న భూములను రెవెన్యూ శాఖ, ఫ్యూజన్ ఫుడ్స్ ను విఎంఆర్డీఏ, ఇరిగేషన్ శాఖ వారు పంపిన లేఖ ఆధారంగా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వద్ద షాపులను, సబ్బంహరి ఇంటిలో అక్రమ నిర్మాణాలు తదితర అనేక అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు ఇప్పటికే తొలగించారు. మరికొన్ని తొలగించే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నగర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఆక్రమణలో ఉన్న వాటిని స్వాధీనం చేసుకుని లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ డే ఐ యామ్ రిమూవింగ్ అనౌథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్. లాస్ట్ 20 డేస్ గా చూడండి, మీకు ప్రెస్ నోట్ వస్తుందో లేదో తెలియదు, నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ గోయింగ్ ఇల్లీగల్ అనౌథరైజ్డ్ కన్స్ట్రక్షన్. నేను ఒక 11 మందిని 15 డేస్ బ్యాక్ సరెండర్ చేశాను బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇదర్ అలిగేషన్స్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ, రెండు కారణాల వల్ల కూడా. దాని వల్ల బెటర్ అంటే ఇట్స్ ఎ లెసన్ టు మై డిపార్ట్మెంట్ ఆల్సో దట్ అది ప్రజలు ఆర్ కొంతమంది తప్పు చేసేవాళ్ళు చేసినా ఎంత ఈక్వల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, డిపార్ట్మెంట్లో తప్పు చేసినా కానీ అంతే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము అని 11 మందిని కూడా సరెండర్ చేశాము. సరెండరే ఎందుకు చేశారు, సస్పెండ్ ఎందుకు చేయలేదంటే వేకెన్సీ ఏర్పాటు చేస్తే నాకు ఆల్టర్నేట్ ఉండదు, సస్పెన్షన్ చేస్తే వేకెన్సీ ఉంటుంది. సో నేను వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయమని రికమెండ్ చేస్తూ సరెండర్ చేశాను. వాళ్ళ ప్లేస్లో స్టేట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ బెటర్ పీపుల్ని వేయమని చెప్పాను. వాళ్ళు కూడా జీవో వచ్చింది లాస్ట్ వీక్, దే ఆర్ ఆల్సో జాయినింగ్, చాలామంది ఈరోజు రేపట్లో జాయిన్ అయిపోతున్నారు. వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ డిసిప్లిన్ ఇన్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, డిసిప్లిన్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ ఆల్సో, డిసిప్లిన్ ఇన్ టు ద పబ్లిక్ ఆల్సో. ఈ రోజు నేను చెప్పిన ఫిగర్ రేపు మారిపోవచ్చు, బికాస్ ఈ రోజు నైట్ ఏమన్నా కడితే నిన్న చెప్పారుగా వేరే ఫిగర్ అనొచ్చు. బట్ మేము యాప్ ఒకటి తయారు చేసుకొని చేసిన దాంట్లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6700 యాజ్ ఆన్ టుడే. సో వీల్ కీప్ ఐడెంటిఫైయింగ్, అది ఈ రోజుతో ఆగిపోకపోవచ్చు, బికాస్ అది జరుగుతుంటే మనం ఐడెంటిఫై చేయడం మా ఉద్యోగం, అది మేము చేస్తూనే ఉంటాం. సో ఇట్ కెనాట్ బి ఫిక్స్డ్. ఇంతకుముందు 6600 ఆల్మోస్ట్ బీపీఎస్లో పెట్టారు, అవన్నీ కూడా అనౌథరైజ్డే. వాటి తర్వాత 6700 వచ్చింది, 12,000 దీంతో ఆగిపోతుందా? కెనాట్ సే. మా ఉద్యోగం మేము చేస్తూనే ఉంటాం, చేసేవాళ్ళు చేస్తూనే ఉండొచ్చు, వీళ్ళు మా ఉద్యోగం తీసేయటం. విశాఖలో అక్రమ నిర్మాణాలు విరగ్గొట్టడం, భూ కబ్జాల స్వాధీనం, ఆక్రమణల తొలగింపులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆస్తులు దోచేస్తే స్వాధీనం చేసుకోవడం తప్ప ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అదీప్రాజ్ వంటి వారు అంటుంటే, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలే అంటూ టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్, సబ్బంహరి వంటి వారు మండిపడుతున్నారు. రాజకీయ ప్రతిదాడుల వలన ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం నడుచుకునే అధికారులపై ఒత్తిడి లేకుండా వైసీపీ నేతలు, విమర్శలు చేయకుండా టీడీపీ నేతలు ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారు. నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల నేతలు నడుచుకుంటారని ఆశిద్దాం. విశాఖపట్నంలో ఈ వైఎస్ఆర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి శనివారం కూడా ప్రజల మీద రాక్షస క్రీడ, మళ్ళా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పేద ప్రజలు బడ్డీలు, పెళ్లి షాపులు, జిరాక్స్ సెంటర్లో పెట్టుకున్నవన్నీ కూడా గత నెల 17వ తారీఖున విధ్వంసం చేయటం, వాళ్ళందరూ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం, ఈ నెల 17వ తారీఖు వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయమంటాం, మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎవరు రాకపోవటం వలన హైకోర్టుకి 11 డిసెంబర్ 2020 వరకు కూడా యథాతథ స్థితి కొనసాగించమని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అసలు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి ల్యాండ్ ఇది, ఎందుకంటే దీన్ని మాకు అడ్డుగా ఉంది, డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇచ్చింది ఎస్సీ ఇరిగేషను జీవీఎంసీకి. జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఈ రకంగా కడుపు కొడటం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ జుడిషియరీ మొత్తం ఈ రోడ్లోనే ఉంది. ఎస్పీ గారు, డిఐజీ గారు, సిపి గారు, డీసీపీలు, టీపీ గారు బంగ్లా, ఇక్కడ పోలీస్ క్వార్టర్స్, 3 టౌను, ఎస్పీ ఆఫీసు, ఒక్క సింగిల్ కేసు కూడా లేదు. వీళ్ళ మీద లేనిపోని బురద జల్లటం, ఈరోజు నిర్దాక్షిణ్యంగా మన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఎక్కిన 2వ రోజే ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. కేవలం శనివారం వస్తే చాలు విశాఖపట్నంలో పేద ప్రజలు కడుపు కొడతవే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. ఇందాక ఏ
ఆంధ్ర యూనివర్సిటీ అధికారులను అడిగితే కలెక్టర్ గారిని అడగమన్నారు. కలెక్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడితే నాకు తెలియదు అన్నారు. హైకోర్టు ఉన్నా కూడా హైకోర్టు ఉత్తర్వుని వ్యతిరేకించి ఈ అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు. ప్రహరీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఈ అధికారులు తక్షణమే స్పందించి ఇది నిలుపు చేయాలని మేము కోరుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ కేంద్రంగా నాటక గ్రంథాలయం ప్రారంభించారు. సుమారు 25 సంవత్సరాలుగా తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసిన బాదంగీర్ సాయి 9000 పుస్తకాలు సేకరించి రంగసాయి పేరుతో నాటక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 16వ తేదీన ద్వారకా నగరంలోని టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఈ గ్రంథాలయాన్ని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, మాజీ ఐఏఎస్ అధికారి బలరామయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కళారంగంపై సాయికి ఉన్న మక్కువతో తన వ్యాపారాన్ని కూడా వదిలేసి నాటక రంగానికి తన జీవితం అంకితం చేశారు. ఒక కళా హృదయుడు తన జీవితాన్ని అంకితం చేసి ఏర్పాటు చేసిన నాటక గ్రంథాలయంపై ఏసీటీ ప్రత్యేక కథనం. పూర్వకాలంలో ఉండే తోలుబొమ్మలాట, బాగోతం, బుర్రకథ వంటి కళారంగాల కంటే నాటకరంగం అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ రోజుల్లో జానపద, పౌరాణిక, సాంఘిక నాటకాలు ప్రదర్శించబడుతూ ఉండేవి. ఇప్పటి సినిమా రంగానికి అప్పటి నాటకరంగమే మూలం. అంతటి ప్రాముఖ్యత కలిగిన నాటకరంగం ప్రస్తుత కాలంలో మరుగున పడిపోతోంది. ఇలా మసగబారిపోతున్న నాటకరంగాన్ని నేటితరానికి పరిచయం చేసేందుకు నడుం బిగించారు విశాఖకు చెందిన కళాహృదయులు బాదంగీర్ సాయి. తెలుగు సాంస్కృతిక రంగంలో నాటకరంగం పాత్ర మరువలేనిది. ప్రస్తుత సినిమాలు, టీవీ షోలలో పాశ్చాత్య పోకడ అధికంగా చూపిస్తున్న తరుణంలో మన సాంప్రదాయ ఆచార వ్యవహారాలను సమాజానికి తెలిపేది నాటకరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చారిత్రాత్మక, సాంఘిక, పౌరాణిక, జానపద నాటకాలను పూర్వపు రోజుల్లో వీధి నాటకాలు, స్టేజ్ నాటకాలు, రేడియోలలో నాటకాల ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్యం చేసేవారు. ప్రధానంగా పౌరాణిక నాటకాలలో పద్యాలు వినసొంపుగా ఉంటే సురభి నాటకాలలో దృశ్య ప్రదర్శన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. రేడియో నాటకాల ద్వారా ఏదైనా సమస్యలను లేవనెత్తి ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. సాంఘిక నాటకాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని కలిగించేవారు. వ్యవహారదర్శ బోధిని, కన్యాశుల్కం, వరవిక్రయం వంటి అనేక నాటకాలు తొలినాళ్లలో ప్రదర్శించబడి ప్రజలను చైతన్యవంతుల్ని చేశాయి. ఇలా నాటకమనేది జనజీవనంలో ప్రముఖ పాత్ర పోషించింది. అలాంటి నాటకరంగం నేడు మరుగున పడిపోయింది. బాదంగీర్ సాయి అంటే విశాఖ కళాహృదయులకు సుపరిచితమైన పేరు. ఈయన 2012 సంవత్సరం నుంచి నేటి వరకు నాటక పుస్తకాల సేకరణ కోసం తన విలువైన సమయాన్ని వెచ్చించారు. తెలుగు నాటక పుస్తకాల సేకరణ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలలో తిరిగి 20 లక్షల రూపాయలు వెచ్చించి 9000 నాటక పుస్తకాలు సేకరించారు. గత కొన్ని నెలలుగా ఈ పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని స్థల అన్వేషణ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన చొరవతో నామమాత్రపు అద్దెకు జీవీఎంసీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన నాటక గ్రంథాలయం ఈ బాదంగీర్ సాయి నాటక గ్రంథాలయం మాత్రమే. ఒక వ్యక్తి తన జీవితకాల సమయాన్ని, లక్షల రూపాయల నగదును వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం భావి తరాల వారికి తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిపేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిద్దాం. రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం. రంగసాయి నాటక సంఘం 2010 ప్రారంభించాము. రంగసాయి నాటక గ్రంథాలయం 2012 ప్రారంభించాము. ప్రారంభించినప్పుడు దీంట్లో ఉన్న పుస్తకాలు కేవలం నా దగ్గర ఒక 500 ఉంటే, మిగతా చాట శ్రీరాములు గారు, హైదరాబాద్లో డిఎస్ఎన్ మూర్తి గారు, వీరిద్దరూ కలిపి ఇచ్చి నాకు ఈ 1100 పుస్తకాలతో దొండపడుతులో ప్రారంభించడం జరిగిందండి. అలా 2012 నుంచి ఈ ప్రయాణంలో ఇప్పటికీ మన దగ్గర 9000 నాటకాలు ఉన్నాయండి మన దగ్గర. ఇంకా విశేషం ఏంటంటే ఈ ద్వారకానగర్ టీఎస్ఆర్ కాంప్లెక్స్లో మన సృజన మేడం గారు వారి ఆధ్వర్యంలో జీవీఎంసీ టీఎస్ఆర్ కాంప్లెక్స్లో
దీనికి మన ప్రాంగణాన్ని ఇచ్చారండి. ఈ ప్రాంగణం చాలా గొప్పగా ఉంటుంది, ఎందుకంటే అటు రైల్వే స్టేషన్కి ఇటు బస్ స్టాండ్కి అతి సమీపంలో ఉంది, మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ మనం రిహార్సల్ చేసుకోవచ్చు, అట్లాగే ఇక్కడ గ్రంథాలు చదువుకోవచ్చు. ఏదన్నా ఇక నాటకానికి సంబంధించింది ఏ ప్రక్రియను ఇక్కడ మనం చేసుకోవచ్చు అండి. ఈ సందర్భంగా మరి రిటైర్డ్ ఐఏఎస్ బలరామయ్య గారికి, అట్లాగే మన సుజనా మేడం గారికి, జీవీఎంసీ కమిషనర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఈ విశేషం ఏంటంటే, ఈ 9000 నాటకాల్లో మనకి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కన్యాశుల్కం, వరవిక్రయం, మా భూమి, చింతామణి, పౌరాణిక నాటకాలు, చారిత్రాత్మక నాటకాలు, వీధి నాటకాలు, ఏకపాత్రాభినయాలు, హరికథలు, బుర్రకథలు అన్నీ ఉన్నాయండి. అయితే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మన దగ్గర మన తెలుగులో 20000 నాటకాలు ఉన్నాయనేది చాట్ల గారు నాకు చెప్పడం జరిగింది. అలాగే ఇది భారతదేశంలోనే ఎక్కడా లేదు బాబు ఇటువంటి గ్రంథాలయం, నీదే స్టార్టింగ్ అని ఆయన 2012 చెప్పడం జరిగింది. సో ఇది విశాఖపట్నంలో ఉన్న కళాకారులే కాకుండా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కళాకారులు, ఓన్లీ రంగస్థలమే కాదండి, అనేక కళారూపాలు, హరికథ, బుర్రకథ, మ్యూజిక్, అన్నీ ప్రతి కళాకారులు ఎవరైనా సరే విశాఖపట్నం వచ్చినప్పుడు, సరే ఇప్పటి వరకు విశాఖపట్నం అంటే మనకి కైలాసగిరి బీచ్, ఇంకా భీమిలీవో చాలా చాలా అనుకుంటున్నాం. కళాకారులు ముఖ్యంగా ఎవరు వచ్చినా దయచేసి మీరు బస్ స్టాండ్లో బస్ దిగితే 2 నిమిషాలండి, రైల్వే స్టేషన్ దిగితే 10 నిమిషాలండి, టీఎస్ఆర్ కాంప్లెక్స్ అని తప్పకుండా ఈ గ్రంథాలయానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించండి. ఇంకా చాలా పుస్తకాలు సేకరించాలని. విశాఖపట్నం అంటే నాటకరంగ అగ్రశిఖ అనే స్థాయికి ఇవాళ ముఖ్యంగా మీడియా వారు తీసుకొచ్చారు. రైతులకు నష్టం చేసే వ్యవసాయ ఆర్డినెన్సులు రద్దు కోరుతూ వారు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ సర్కారు వారిపై లాఠీ ఛార్జీ చేసింది. దీనిని నిరసిస్తూ సిఐటియు జగదంబ జోన్ కమిటీ జగదంబ జంక్షన్ వద్ద ఆందోళన బాటపట్టింది. రైతు వ్యతిరేకి నరేంద్ర మోడీ, కార్మిక కర్షక మైత్రి వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు నాయకులు బి జగన్ మాట్లాడారు. దేశభక్తి, జాతీయత గురించి పదే పదే మాట్లాడుతున్న నరేంద్ర మోడీకి రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టిన రైతులపై లాఠీ ఛార్జీ చేయడం అమానుషమని వాపోయారు. నిరసన కార్యక్రమాలు పిలిపించింది మోడీ గారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఈరోజు దేశంలో ఉన్న రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ కనిపించట్లేదు. ఆయన కనిపిస్తుందంటే బడాబాబులు 55 మంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన పార్లమెంట్లో చట్టాలు తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలు కూడా. ఇప్పటి వరకు నిత్యావసర ధరలు పెరగడానికి వీలు లేకుండా నియంత్రణ చేసే వీలుగా చట్టాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర ఇవ్వాలనడానికి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిని మార్చేసి ఈరోజు కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని చెప్పేసి మోడీ గారు 3 చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలు వ్యతిరేకిస్తూ రైతాంగం అంతా కూడా నిన్న మొన్న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తే ఇటువంటి రైతులపైన కూడా ఈరోజు లాఠీ చార్జ్ చేయడం చాలా దుర్మార్గమైంది. మోడీ గారు మాట్లాడితే దేశభక్తి అని చెప్తూ ఉంటాడు, ఈ దేశం జాతీయత అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి జాతీయత కోసం, దేశభక్తి కోసం మాట్లాడినాడు. ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న రైతాంగంపై లాఠీ చార్జ్ చేయడం సిగ్గుసేటు కాదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పేసి వచ్చిన జనసేన కూడా, ఈ 3 పార్టీలు కూడా ఈరోజు ఈ చట్టాలకి మద్దతు ఇస్తూ ఉన్నాయి. మిగతా పక్కన ఉన్న కేసీఆర్ దీన్ని వ్యతిరేకిస్తున్నా సరే వీళ్ళు వ్యతిరేకించట్లేదు. నిజంగా మీరు రైతుల పక్షాన ఉన్నారా లేదా బడాబాబుల పక్షాన ఉన్నారా తేల్చుకోవాలి. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా ఆలోచించి ఓటేస్తారు. ఆ రకంగా మోడీ వ్యవహరించే ప్రతిదానికి మీరు సపోర్ట్ చేస్తే మోడీకి ఏదైతే గోర పెట్టేస్తామో మీకు కూడా ఆ రకంగా రేపు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓడించాలని చెప్పేసి. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో తమతో సేవలు చేయించుకొని ఇప్పుడు అవసరం లేదంటూ పొమ్మరడం దారుణమంటూ అవుట్సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ రోడ్డెక్కారు. నర్సింగ్ స్టాఫ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మ, రమాదేవిలు మాట్లాడుతూ నెలకి 24,000 రూపాయలు జీతానికి 6 నెలలకు గాను తమ వద్ద ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుందని చెప్పారు. అయితే ఇప్పటికి 4 నెలలు మాత్రమే అయిందని, ఇంకా 2 నెలలు ఉండగానే విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. 4 నెలల జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
అపాయింట్మెంట్ చేయించుకున్నారు కేజీహెచ్లోనే ప్రిన్సిపల్ గారు సరే 6 మంత్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డీటెయిల్ గా 6 మంత్స్ అని చెప్పేసి ఉంది ఇప్పుడు సడన్ గా ఏమంటున్నారంటే 4th మంత్ కంటిన్యూ అవుతుంది సడన్ గా మీరు వెకేట్ చేసేయండి మాకు స్టాఫ్ అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు మా హాస్పిటల్ లో మేము చాలా మందిని చూసాము ఏంటంటే అమ్మ వాళ్ళ కోవిడ్ ఉంది మేము రాము అని చెప్పేసి కన్న తల్లి తండ్రులు పిల్లలతో సహా ఎవ్వరు వెళ్ళలేదండి మేము గవర్నమెంట్ నుంచి మాకు ఇలా లెటర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి సేవ చేద్దామని చెప్పి ప్రజలకు మేము ఒక అడుగు ముందేస్తే ఇప్పటివరకు మాకు ఎటువంటి జీతాలు గాని ఏమీ లేకుండా ఇన్ని నెలలు చేయించుకొని ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటున్నారండి మాకు నైట్ 11:00 కి హాస్టల్ వెకేట్ చేసిమని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇంత సడన్ గా మమ్మల్ని 6 మంత్స్ కాంట్రాక్ట్ అని చెప్పి ఇంత సడన్ గా మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ అదే మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేమో మాకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పి అండ్ ఇప్పుడు ఇంత సడన్ గా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళలేము మాకు ఫర్దర్ గా వేరే డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీ ఉన్న డిపార్ట్మెంట్స్ లో మాకు రిక్రూట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఎవరు కోవిడ్ లోని చేయడానికి చాలా మంది అసలు ఒప్పుకోలేదు ఫ్యామిలీస్ అయితే అసలు ఒప్పుకోరు అలాంటిది కోవిడ్ పేషెంట్స్ కి మేము ఎల్లి సేవ చేసాము ఇన్ కేస్ మేము కూడా చేయము అనేసి నర్సులందరూ ఆగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి అలా ఆగిపోకుండా అందరి కోసం అనేసి మేము ఎల్లి సేవ చేసాం సేవ చేసినందుకు 4 నెలల నుండి జీతాలు లేవు అసలు ఏం తింటున్నామో ఏముంటున్నామో మాకు తెలుసండి కనీసం ఆ ఆలోచన లేకుండా సడన్ గా ఆగిపోమంటే ఇది కరెక్ట్ కాదు కదా మాకు కాకినాడ అట్ సైడ్ వేరే హాస్పిటల్ లో వాళ్ళకి చూపించారు మాకు అలాగనే చూపిస్తే బాగుంటదని మేము అడుగుతున్నామండి వేరే దగ్గర రిక్రూట్మెంట్ ఇమ్మని చెప్తున్నామండి ఇంకా 6 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు మాకు సాలరీస్ కూడా ఇవ్వలేదు సాలరీస్ లేకుండా మేము సేవ చేసాము చేసినందుకు మాకు ఇది మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి గ్రీన్ పార్క్ హోటల్ కోడలలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది పలు సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు పూలేకు నివాళులు అర్పించారు దీనిలో భాగంగా అధికార పార్టీ వైసీపీ నాయకులు మల్ల విజయప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్ పంచకర్ల రమేష్ బాబు తదితరులు కూడా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కర్తగా పూలేను కీర్తించారు ఆ రోజుల్లో వెనుకబడిన కులాల అభ్యున్నతికి స్త్రీ జనోద్ధరణకు ఆయన చేసిన కృషి మరువురానిదన్నారు పరివర్తన రావాలని సమానత్వం రావాలని చెప్పి ఒక అవేర్నెస్ చేసి తన జీవితాన్నే శాశ్వత జీవితాన్నే ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం పోరాటం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారు వారి శ్రీమతి గారు మరి ఈరోజు వారి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 139 వెనుకబడిన కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు వాటిని తెలియపరిచి 56 కార్పొరేషన్లని ఏర్పాటు చేసి 56 కార్పొరేషన్లోనూ కూడా 56 చైర్మన్లని సుమారు 700 మంది డైరెక్టర్లని 50% ఆనాడు ఏదైతే జ్యోతిరావు పూలే గారు చెప్పారో మహిళలకు ప్రాధాన్యత కలగాలి అని చెప్పి మరి ప్రప్రథంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ 50% మరి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి అవకాశాన్ని కల్పించి మరి మగవాళ్ళలాగే సమానంగా పనిచేయగలరు అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే జ్యోతిరాబాయి పూలే పేద బడుగు బలహీన వర్గాల వారికి పేదరికం పాలద్రోలాలంటే సాంఘిక సమానత్వం కావాలి సాంఘిక సమానత్వం కావాలి అనుకుంటే దానికి విద్య ప్రధానమైన మార్గం అని ఆలోచించి మొట్టమొదటి తన భార్య చేత ఒక స్కూల్ను ఓపెన్ చేయించి విద్యార్హత లేని ప్రతి బడుగు వర్గానికి కూడా చదువుకునే అవకాశం కల్పించి తద్వారా వాళ్ళలోని ఆర్థిక పరిపుష్టి కలిగించిన నాయకుడు అంత దూర్ఘంగా ఆలోచించగలిగిన ఏకైక శక్తి జ్యోతిరాబాయి పూలే జ్యోతిరాబాయి పూలే గారు వేసిన విత్తనాలు ఈరోజు మహావృక్షాలై ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఏవైనా సరే ఈరోజు ఆస్ఫూర్తిలోంచి వచ్చినవన్నీ నేను భావిస్తూ ఉన్నాను ఏదైతే జ్యోతిరాబాయి పూలే కలలు కన్నారో పేదరికం పారద్రోలాలి వెనకబడికి బలహీన వర్గాల వారికి ఆర్థిక పరిపుష్టి కలగాలి సాంఘిక పరిపుష్టి కలగాలి సామాజిక పరిపుష్టి కలగాలని ఆలోచించారో ఆ కలలు ఫలించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుంటున్న నిర్ణయాలని మేము చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలు పేదరికం పోయే విధంగా తీసుకుంటున్న ప్రతి చర్యని కూడా దళిత విముక్తి విశాఖ శాఖ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభ జరిగింది
పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి దళిత విముక్తి సభ్యులు నివాళులర్పించారు. సాంఘిక విప్లవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా విముక్తి నాయకులు ఎస్ వెంకటరమణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఉద్యమ స్ఫూర్తితో దళితుల హక్కుల సాధన కోసం రాజ్యలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మి, నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు సారయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణికి ఆధిపత్యం ఉండడానికి వీలు లేదు, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్యన వైరుధ్యం ఉండడానికి వీలు లేదు, అందరూ చదువుకోవాలనే అంశాల పట్ల ఆయన ప్రచారం సత్యశోధక సమాజ ప్రసాదాలని ఈవేళ సమాజంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఈవేళ సమాజం ఓడవాడా జరుపుకోవాలా, అందులో ప్రభుత్వాలే దాన్ని పనికట్టుకొని జరపవలసిన ప్రభుత్వాలు ఈవేళ మహాత్మా జ్యోతిరావు పూలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇవి ప్రభుత్వాలు ధనిక వర్గాల పక్షాన్ని, మనువాదుల పక్షాన్ని ఈవేళ ప్రభుత్వాలు నిలబడిన పరిస్థితి ఉన్నది. ఈవేళ కుల నిర్మూలన ఉద్యమాలు జరపవలసిన ప్రభుత్వాలు కుల ఉన్మాదాన్ని పెంచి ఈవేళ ప్రజల్లో కుల ఉన్మాద స్థితిని నేర్పుతున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ విద్యలో మొత్తం కుల ఉన్మాదాన్ని ఈవేళ విద్యలో ఈవేళ పాఠ్యాంశాలుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మత ఉన్మాదాన్ని పాఠ్యాంశాలుగా మారుతున్న పరిస్థితి ఉన్నది, మూఢ నమ్మకాల్ని పాఠ్యాంశాలుగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈవేళ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజానికి ఆదర్శమై కావాల్సి ఉన్నది. అందుకే ప్రజలంతా ఈవేళ వర్ధంతి సందర్భంగా ప్రజలంతా ఈ ఒక చైతన్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చైతన్యం పొందవలసిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన జీవితాన్ని, ఆదర్శవంతమైన ప్రచారాన్ని. ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకే రాజు, వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెయ్యి వెంకటరమణ, అనిల్ కుమార్ రాజు, బాణాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చరిత్ర గురించి మనందరికీ తెలుసు. ఈ భారతదేశంలో స్వాతంత్రోద్యమ సమయంలోనే ఆయన వెనుకబడిన వర్గాల వారు, వెనుకబడిన కులాల వారు, పేద తాడిత పీడిత వర్గాల ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం సమాజంలో వివక్షకు గురై వెనక్కి నెట్టివేయబడుతున్న తరాల వారిని నవ సమాజ స్థాపన కోసం, సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటూ ఆయన జీవిత గమ్యం మొత్తం కూడా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు కానీ, ఆయన కానీ పేద వర్గాల వారి కోసం, మహిళా సాధికారత కోసం ఈ భారతదేశంలో ఎనలేని కృషి చేస్తూ ఒక సామాజిక కార్యకర్తగా, ఒక విద్యావేత్తగా వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం. బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోన్4 కమిషనర్ పొందూరు సింహాచలం, మల్కాపురం శాంతి భద్రతల విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోన దుర్గాప్రసాదులు పిలుపునిచ్చారు. శ్రీహరిపురం గుల్లలపాలెం ఆసుపత్రి ఆవరణలో సచివాలయాల కార్యదర్శులు, వాలంటీర్లకు సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పిపోయిన బాలలు, అనాథ బాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న బాలలు, అక్రమ రవాణా, నిరాదరణకు గురైన బాలను గుర్తించి చైల్డ్ లైన్కు అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సన్యాసిరాజు, జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సెక్సువల్గా అబ్యూజ్ జరిగిందంటే పోక్సో అనే ఒక కేసు పెట్టడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అండ్ 2012లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎవరైనా చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అగైర్యం చేస్తే, ఏదైనా చేస్తే వాళ్ళకి శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి. వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలా ఇమీడియట్లీగా ఉంటుంది. అన్నీ కూడా రేప్ చేసినా, లేదా వాళ్ళని ఏడిపించినా, లేదా వాళ్ళతోనే అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళని టచ్ చేసినా. అలాగే మనకి చైల్డ్ లేబర్ యాక్ట్ అని ఉంటుంది, సిఎల్పిఆర్ అని, చైల్డ్ అడాలసెంట్ లేబర్ ప్రొవిజన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. దీంట్లో 14 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు ఎక్కడ కూడా ఎటువంటి ఇంటి దగ్గర అయితేనేమి, కర్మాగారాలు అయితేనేమి, అలాగే మనకి ఎక్కువ చికెన్ షాపులు వీటిల్లో వాటిల్లో పనిచేస్తుంటారు. 14 ఇయర్స్లో పిల్లలు ఎక్కడ కూడా పనిచేయకూడదు షాపుల్లో అయితేనే. మనమైతేనే మన దృష్టిలో వచ్చిన ఏదైనా ఇటువంటి నేర చర్యలు కావాలి కానీ, అలాగే
ఉంటుంది. అక్రమంగా వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడో దగ్గర వాళ్ళని అమ్మేయడం కానీ లేదా వాళ్ళని తీసుకెళ్ళిపించి వాళ్ళని వేరే క్రమంలో వాళ్ళని ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయడమే వైసీపీ ప్రధాన ఎజెండా అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. జీవీఎంసీ 98వ వార్డు షిప్ యార్డ్ లేఅవుట్లో 18 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అదీప్రాజు శంకుస్థాపన చేశారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కు చుట్టూ ప్రహరీ, బోర్వెల్స్, ఇంటర్నల్ పైప్లైన్ పనులు చేపడతామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు సంస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఒక కాంపౌండ్ వాల్ కంప్లీట్ గా వస్తుంది, కాంపౌండ్ వాల్, అదే విధంగా బోర్వెల్ ఒకటి, ఇంటర్నల్ గా ఇరిగేషన్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి. అంతేకాకుండా మరి లోపల మిగతా వసతులన్నింటికి కూడా మరి పీపీపీ మోడ్ కింద మీరు కొంత సహకారం ఇస్తే 2/3 మిగతా ఆల్రెడీ దానికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే ఆ పనులు కూడా మనం ప్రారంభించుకుంటాం, అన్ని రకాలు కూడా ఈ పార్క్ అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటిది మరి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి ముఖ్యంగా చాలా మటుకు రోడ్స్, డ్రైన్స్ కూడా మరి ఉన్నాయి అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు. నేనైతే ఒక్కటి హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలు మీరు మాకు పలానా సమస్య పెండింగ్ ఉండిపోయింది అని చెప్పడానికి అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు నాకు, ఎందుకంటే ఇప్పుడు 65-70 సంవత్సరాలు కాదు నాకు, ఎందుకంటే ఈసారి ఎమ్మెల్యే చేశాను. ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. జీవీఎంసీ 70వ వార్డు ఎన్ఏడి కాలనీ పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. 67,57,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని, అదే బాటలో తాను పెందుర్తి నియోజకవర్గ ప్రజల సేవకు అంకితం అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారుగా ఇది 70 సెంట్లు ఈ పార్కు స్థలం, సుమారుగా 67 లక్షల రూపాయలతో మరి వాళ్ళు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇందులో మనకి ఓవరాల్గా పార్క్ ఏరియా అంతా కూడా ఒక జాగింగ్ ట్రాక్ వస్తుంది, అదేవిధంగా సెంట్రల్ ప్లాజా ఒకటి వస్తుంది, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక షటిల్ కోర్ట్, ఒక యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మొత్తం కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ పోర్టల్, ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ న్యూ బోర్వెల్ ఒకటి వస్తుంది, మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ 2 వస్తున్నాయి, ప్లాంటర్ వాల్స్, ఆర్సీసీ బెంచెస్, మంచి ప్లాంటేషన్ అంతా కూడా మరి అన్ని హంగులతో ఏదో మామూలుగా సింపుల్గా చేసేయకుండా అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ని మనం అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా. నగరాన్ని చలిపులి వణికిస్తోంది. కార్తీక మాసం ప్రారంభం నుండి అంతంత మాత్రంగా ఉన్న చలికి నివర్ తుఫాను తోడైంది. గత 3 రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు, వీస్తున్న గాలులకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అసలే చలికాలం, దానికి తోడు చిరుజల్లులు, ఈదురుగాలులు కూడా తోడు కావడంతో చలిపులి నగర ప్రజలపై పంజా విసురుతోంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. నివర్ తుఫాను కాస్త బలహీనపడినప్పటికీ మరో 2 తుఫాన్లు ముందుండటంతో చలి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు భీతిల్లిపోతున్నారు. చలిగాలుల కారణంగా ప్రస్తుతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని ఫుట్పాత్లపై నిద్రించే నిరాశ్రయులు చలికి వణికిపోతున్నారు. రైల్వే స్టేషన్, జ్ఞానాపురం, ఇసుకతోట, సీతమ్మపేట, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులంతా బస్సు షెల్టర్లలో తలదాచుకోవడం కనిపించింది. ఉద్యోగాలు, అత్యవసర పనుల మీద బయటకొచ్చేవారు చలి తీవ్రత నుండి బయటపడేందుకు వేడి టీ, కాఫీలను సేవిస్తూ శరీర ఉష్ణోగ్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా, చలిగాలుల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. చలి చాలా ఎక్కువ ఉందండి, వాతావరణం కూడా మారింది, ఉష్ణోగ్రతలు మారినాయి. ఇది మామూలుగా ప్రజల్లోకి తిరిగేస్తున్నారండి, చాలా డేంజర్ సార్. ఇది ఏంటంటే చలికాలం ఒకటి, కార్తీక మాసం, దట్టు ఏంటంటే ఈ ఉష్ణోగ్రతలు చేంజ్ అయిపోయి బాగా లోయెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఆస్మా పేషెంట్స్కి అయితే చాలా రిస్క్ సార్, ఎందుకంటే ఇలాగ ఇదే టెంపరేచర్లోని మాస్క్ పెట్టుకొని తిరగాలి. దట్టు ఏంటంటే అందరం పక్కపక్కనే తిరుగుతున్నాము, అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించినా సరే ఎంత కాదన్నా ఈ చలిలో అందరికీ స్ప్రెడ్ అవుతుంది సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి
వాతావరణం ఉష్ణోగ్రత కొంచెం తగ్గడం వల్ల చలి బాగా పెరిగి ఇంటి నుంచి బయటికి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఇలా టీలు ఎక్కడ పడితే టీలు తాగి కొంచెం ఉష్ణోగ్రతను పెంచుకోవడం జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ 4-5 రోజులు ఇంట్లో ఉన్న ఎఫెక్ట్ ఉన్న రోజులంతా కొంచెం జాగ్రత్తగా ఉండి కరోనా ఈ ఉద్రిత కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది పెద్దవాళ్ళు ఉలెన్ డ్రెస్సెస్ వేడి దుస్తులు వేసుకుని ఇంటికి పరిమితం అయి ఉంటే మరీ మంచిదే అని నా ఉద్దేశం అండి మీ రైల్వే స్టేషన్ దగ్గర చుట్టుపక్కల ఉన్న ఈ బెగ్గర్స్ కానీ లేకపోతే అభాగ్యులు కానీ ఉంటారు వాళ్ళందరూ పాపం ఈ చలికి వణికి వర్షంలో తడిచి చలికి వణికి చాలా నిన్న చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా వచ్చి ముందుకొచ్చి వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే ఒక దుప్పట్లు మధురవాడ సద్గురు సాయినాథ్ కాలనీలో స్థానిక వైసీపీ యువజన నాయకుడు లోహిత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి జీవీఎంసీ జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులు పరశురామరాజులు లోహిత్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాములు మాట్లాడారు కోవిడ్ కారణంగా నగరంలో ఏర్పడిన రక్త కొరతను తీర్చేందుకు లోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ముఖ్యంగా ఈ లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్ టైంలో బ్లడ్ స్కేర్సిటీ అనేది బాగా ఎక్కువగా వచ్చింది చాలా మందికి బ్లడ్ అవసరం ఒక వ్యక్తి ఒక రక్తాన్ని దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టే లెక్క రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే అవుతుంది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజంలో ఒక మంచి పేరుని నెలకొల్పే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను లోహిత్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత బ్లడ్ చాలా అవసరం పడుతుంది చిన్నపిల్లల్లో కానీ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళలో కానీ ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా హెల్త్ పాడవటం వల్ల ఈ బ్లడ్ అనేది చాలా అవసరం కాబట్టి యువత ముందుకొచ్చి లోహితులానే మిగతా చాలామంది యూత్ కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేసి సొసైటీలో ఉన్న ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా అవసరం చాలామంది ముందుకు యువత అనేది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పూలే గొప్ప సంఘ సంస్కర్త నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ధ్వజం దేశంలోనే మొట్టమొదటి నాటక గ్రంథాలయం విశాఖలో కళాహృదయుల మనసు దోచేస్తున్న పుస్తకాలు నష్టదాయక వ్యవసాయ ఆర్డినెన్సులను రద్దు చేయాలి జగదంబ కోడలలో సిఐటియు ఆందోళన అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దుర్మార్గం రోడ్డెక్కిన నర్సింగ్ స్టాఫ్ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం We'll be right back.